మనసు నిలబడాలి, శరీరము నిలబడాలి, దానికి అనుకూలంగా నువ్వు కొన్ని చెయ్యాలి. అందుకోసం వచ్చింది, ఓ పంచె ఇలా కట్టుకో, పూజామందిరాన్ని ఇలా తుడుచుకో, పరమేశ్వరుడు నిద్ర లేచాడనుకుని ముందు నిలబడి సుప్రభాతం చదువు. ఇవన్నీ దేనికి? ఈ ఆచారమంతా దేనికి వచ్చిందంటే మనసుని నిలబెట్టడానికి. ఏది నువ్వు ఆచరిస్తున్నావో దాని వలన నువ్వు ఫలితమును పొందుతుంటావు. అసలు ఆచరణ లేనిది నీకు ఫలితమేమీ ఇవ్వదు. నువ్వు ఎన్ని తెలుసుకున్నావన్నది కాదు, నువ్వు ఎన్ని ఆచరించావన్నది ప్రధానం. అది లేనప్పుడు నువ్వు ఎన్ని చదివి ఉన్నా, ఎంత తపస్సు చేసినా, నువ్వు ఏమై ఉన్నా నిన్ను రక్షించదు. ఎవడు ఆచరించాడో వాడి ముందు నువ్వు నిలబడలేవు. రెండవవాడు రావణుడు. అందుకే సీతమ్మ తల్లి సుందరకాండలో ఒక ప్రశ్న వేసింది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత అని అడిగింది ఆవిడ. ఈ లంకాపట్టణంలో మంచి చెప్పేవాళ్ళు ఎవరూ లేరా? ఒకవేళ మంచి చెప్పేవాళ్ళు ఉన్నా నువ్వు వినవా? అసలు నీకు శాస్త్రమేదో తెలియదా, చదువుకోలేదా? చదివినా అన్నీ తెలుసున్నా నీ బుద్ధి ఆచారమును విడిచిపెట్టినదా అని అడిగింది ఆవిడ. నీవు చదువుకోనిది లేదు రావణ, వేదం చదువుకున్నావు కాబట్టి నీకు అన్నీ తెలుసు. ఏది చెయ్యవచ్చో తెలుసు, ఏది చెయ్యకూడదో తెలుసు. ఏది చెయ్యవచ్చో తెలిసి, ఏది చెయ్యకూడదో తెలిసి, ఏది చెయ్యవచ్చో దానిని చెయ్యకుండుట, ఏది చెయ్యకూడదో దానిని ఏది చేయకూడదో దానిని చేయుట నీ మూలఘాతి పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతా ఉంది. విన్నాడా? నీ భార్యలు నిన్ను అసహించుకుంటారేమనుకుంటున్నావు? ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ జీవితానికి తీర్పు చెప్పేది ఆవిడే. ఏ భర్తకైనా జీవితంలో తుది తీర్పు ఎవరు అంటే, మళ్ళీ జన్మంటూ ఉంటే ఆయనకే భార్యనవుతాను అని భార్య అందనుకోండి, ఆ పురుషుడి జీవితానికి అది కితాబ్. ఆయన మనసాన పడినప్పుడు భార్య, ఓపికన్నప్పుడల్లా తిరిగావు, తిరుగుడు అంతే, అంతకన్నా నేను అనను. ఇప్పుడు మనసాన పడ్డావు, నే కావలసి వచ్చాను అందనుకోండి, అతను బతికి చచ్చిపోయినవాడు. ఆచరణ ప్రధానం. ఇదే సీతమ్మ తల్లి చెప్పింది, నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః. నీ మనసు తిప్పు, ఆచరణ మార్చుకో, లేకపోతే నీ భార్యలు నిన్ను అసహ్యించుకుంటారండి. అదే జరిగింది. తీరా పడిపోతే మండోదరి యుద్ధభూమికి వెళ్ళింది, నువ్వు చచ్చిపోయావు, దరిద్రం వదిలిపోయింది. విభీషణుడు అంత్యేష్టి చేస్తాడు, గొప్ప కొడుకుని కన్నాను ఇంద్రజిత్తుని, నీ కామానికి నీ పొట్టన పెట్టుకుని నువ్వు చచ్చిపోయావు. రేపు నే చచ్చిపోతే నాకు అంత్యేష్టి చేయడానికి కొడుకుని మిగల్చకుండా వెళ్ళిపోయిన దౌర్భాగ్యుడి వంది. ఏం మూట కట్టుకెళ్ళాడు. ఆచరణ ప్రధానం. ఏది నువ్వు తెలుసుకున్నావో అందులో ఒక్కటి ఆచరించు చాలు. రోజు ఒక గోవుకి ప్రదక్షిణం చేస్తానను చాలు. రోజు ఒక గోవుకి పిడికెడు గడ్డి పరకలు పట్టుకెళ్ళి పెడతాను. నా జీవితంలో అనవసరపు మాటలు మాట్లాడను. ప్రతిరోజు నేను భాగవతంలో ఒక 10 పేజీలు చదువుతాను. నేను అన్నం తినకుండా ఎలా ఉండను, నిద్రపోకుండా ఎలా ఉండను, పేపర్ చదవకుండా ఎలా ఉండను, అలా భాగవతంలో 10 పేజీలు చదవకుండా నేను ఉండలేను అని నువ్వు సంకల్పం చేసుకుంటే, భాగవతం 12 స్కంధాలు నువ్వు చదవడం చాలా గొప్ప విషయమా? శరీరానికి 80 ఏళ్ళు వచ్చాయా, 12 స్కంధాల భాగవతాన్ని నీ జీవితంలో తెలుగులో ఉన్నటువంటి పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలతో ఉన్న భాగవతాన్ని నువ్వెప్పుడూ చదవలేదా? కనీసం పద్యాల తాత్పర్యాలు నువ్వు చదవలేదు 12 స్కంధాలు. ఒక్కొక్క స్కంధానికి ఒక్కొక్క పుస్తకంలో అథవా పోనీ 500 పేజీలు ఉందనుకోండి, అంతంత లేనే లేదు కొన్ని కొన్ని స్కంధాలకి. 12 స్కంధాలకి 12 5 6000, 6000 పేజీలు కాకపోతే 60000 పేజీలు. నువ్వు రోజు 20 పేజీలు చదువుకుంటాను అంటే 12 స్కంధాల భాగవతం చదవడం పెద్ద కష్టమా? 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నువ్వు 12 స్కంధాల భాగవతం చదవలేదు అని చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన అవసరం ఉండదా? నేను మన్నింపబడేదనగాక. నీకు ఆచారమునందు ధృతి లేదు. నేను ఎప్పుడు చదవలేదు కానండి అని చెప్పిన వాడు దొరికితే ఇంకా నీకు అప్పు ఉన్నట్టు అంటే ప్రశ్నలే. ఏ ఎందుకు చదవవు? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టేసి ఉంటావు నువ్వు, నువ్వు రిటైర్ అయ్యే వేళటికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టేశావు నీ గురించి? ఎన్ని బట్టలు కొన్నావు, ఎన్ని సినిమాలకు వెళ్ళావు,
ఎన్ని భోగాలు అనుభవించావు, ఎన్ని పళ్ళు తిన్నావు, ఎన్ని కూరలు తిన్నావు, ఎన్ని టన్నుల బియ్యం తినేశావు, ఎన్ని టన్నుల రవ్వ తినేశావు, ఎన్ని టన్నుల పలహారం తిన్నావు. ఆరు కాండముల రామాయణం నీ ఇంట్లో లేదు? ఆరు కాండముల రామాయణం ప్రతిపదార్థ తాత్పర్యాలతో నువ్వు చదవలా? శ్రీరామాయణంలో ఆరు శ్లోకాలు నీకు రావు? ఆర్ యు నాట్ అషేమ్డ్? సిగ్గుపడద్దు ఆ మాట చెప్పడానికి. రేపు నీ మనవడి దగ్గరికి వెళ్ళి, తాతగారు రామాయణంలో శ్లోకం చెప్పండి అంటే నాకు రామాయణంలో ఒక్క శ్లోకం రాదురా అని నువ్వంటే, మీకు ఎన్ని ఏళ్ళని నీ మనవడు అడిగితే ఏం చెప్తావు రేపు పొద్దున్న? ఏం నేర్పుతావు మనవడికి ధర్మం? ఏం నేర్పుతావు నీ కింది తరాలకి ధర్మాచరణం గురించి? చదవడం ఆచరించడం అంత ప్రధానం, అది శంకరుల ఆవేదన. ఆచరణ లేని నాడు వాడు జడు. చదవలేదు పోన్లే, కొంత క్షమార్పణ, విన్నావు ఎక్కడో కానీ ఏం ఆచరించావు? ఏమైనా ఆచరించావా ఎప్పుడైనా? 365 రోజుల్లో 10% తీసుకుంటే 37 రోజులు 4 గంటలకి తెల్లవారకట్ట లేచి నువ్వు సంధ్యావందనం చేసింది ఎప్పుడన్నా ఉందా? ఒక సంవత్సరం మొత్తం మీద 3 రోజులు నువ్వు సహస్రగాయత్రి చేసిన రోజులు ఉన్నాయా? 3 రోజులు అంతే. 365 రోజుల్లో 364 రోజులు, 363 రోజుల్లో పక్కకి తీసేస్తే 3 రోజులు నువ్వు సహస్రగాయత్రి ఎవరితో మాట్లాడకుండా చేసింది ఉందా ఎప్పుడైనా? 3 రోజులు కూడా నేను సహస్రగాయత్రి చేయలేదు ఒక సంవత్సరంలో అంటే ఏమనుకోవలసి ఉంటుంది ఆచరణ? ఆకలి తీరే వరకు అన్నం తినకుండా ఎన్ని రోజులు ఉన్నావు సంవత్సరంలో? ఎప్పుడు లేదు. సహస్రగాయత్రి చేసింది 3 రోజులు లేదు, ఏమనుకోవాలి? మనుష్య జన్మకి ఏముంది ఇంకా ప్రయోజనం? ఆచరణ ప్రధానం, అది నేనంటున్నాను అనుకోకండి, కోటేశ్వరరావు గారు చెప్తున్నది శంకరుల ఆవేదన. ఎవడు జడు? ఇది ప్రశ్న వేసుకోమని చెప్తున్నారు శంకర భగవత్పాదులు. నువ్వు ఎవరివై ఉన్నావు ఆలోచించుకో. నువ్వు జడుడిగా బతికేస్తున్నావా, ప్రతిస్పందన కలిగిన వాడిగా బ్రతుకుతున్నావా? చదివినది, విన్నది, ఆచరించినది ఏమైనా ఉన్నదా? ఇది నేను నా జీవితంలో విడిచిపెట్టకుండా ఆచరించాను అన్నది ఒక్కటి ఉన్నదా గర్వంగా చెప్పుకోవడానికి? నేను ఇది ఎన్నడూ విడిచిపెట్టలేదండి, నా ఊపిరున్నంతకాలం దీన్ని మాత్రం నేను అనుష్ఠించా, ఇది చేశాను నేను అని నువ్వు చెప్పేది ఏదైనా ఉందా? 10 పేజీలు దేవుడెరుగు, మహాత్ములు చేసినటువంటి ప్రసంగాలు ఒక్క పావు గంట ఒకరోజు మొత్తం మీద చదివినది ఉన్నదా? 24 గంటలు టీవీ చూడడానికి ఉన్న టైము మహాత్ముల ప్రసంగాలు చదవడానికి 10 నిమిషాలు నీకు సరిపోలా. రోజు 24 గంటల్లో 23 గంటల 50 నిమిషాలు వాడుకున్న 10 నిమిషాల ఆచరణకి సరిపోలేదు, ఏమనుకోవలసి ఉంటుంది? ఒక్కనాడు ఓ గోవుకి ప్రదక్షిణం చేయలే, ఒక్కనాడు ఒక గోవుకి గ్రాసం పెట్టల, ఒక్కనాడు ఒక గోవు దగ్గరికి వెళ్ళి నమస్కరించాల, ఒక్కనాడు ప్రయత్నపూర్వకంగా డబ్బులు పోతే పోయాయని చెప్పి వెళ్ళి ఒక క్షేత్రంలో నువ్వు 7 రోజులు నివాసం ఉండి ప్రతిరోజు నదీ స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి సేవించి ఏ ఇతర కార్యక్రమం లేకుండా భగవంతుణ్ణి సేవించడమే నీ ధ్యేయంగా ఒక 7 రోజులు గడిపింది లేదు, ఒక్క 2 రోజులు సమాజం కోసం సేవ కోసం నువ్వు కేటాయించి 2 రోజులు ఉండిపోయింది లేదు. బాబు రాజేంద్ర ప్రసాద్ అంతటి వాడు భారత రాష్ట్రపతి చేసిన వ్యక్తి మహాత్మాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా సేవ చేయాలనుకుంటున్నాను, నన్ను ఏం చేయమంటారని అడిగారు. రాట్నం ఉడుకుతున్న గాంధీగారి తలెత్తి కుష్ఠురోగుల పాయిఖానాలు 1 వారం రోజులు తుడిచి కనపడన్నారు. వెళ్ళి సంతోషంగా 1 వారం రోజులు కుష్ఠురోగుల పాయిఖానాలు తుడిచాడు. వరదలు వచ్చినప్పుడు 4 బిందెలు ఇస్తే ఓ ఫోటో ఉండాలి పేపర్లో. ఇంకేం ఆచరణ? ఏది చేసినా కీర్తి కండూతి కోసమే, ఏది ఆత్మోద్ధరణ కొరకు కాదు, నీ కర్తవ్యంగా చేసింది లేదు. ఆచరణ ప్రధానం. ఆచరణ చేసిన వాని ముందు తెలిసిన్నవాడు నిలబడలేడు. కేవలము తెలిసిన్నవాడు ఆచరించిన వాడి ముందు నిలబడగలిగిన వాడు కాడు. ఎవడికి అన్నీ తెలుసో వాడు కాదు గొప్పవాడు, ఎవడు ఆచరించాడో వాడు గొప్పవాడు. వాడు సమున్నతమైనటువంటి స్థితిని చేరుకుంటాడు. ఎవడు అన్నీ తెలుసు కానీ ఆచరించలేదో వాడు ఆచరించిన వాడి స్థాయిని పొందలేడు. ఎప్పుడూ అంతే లోకంలో, అంతే మర్యాద. ఎందుకని అంటే వీడు జడుడై ఉన్నాడు, ఆయన చైతన్యమై కలిగినటువంటి జీవి అయి ఉన్నాడు. అదే రావణాసురుడికి రామచంద్రమూర్తికి తేడా, అదే రావణాసురుడికి సీతమ్మ తల్లికి తేడా. రామచంద్రమూర్తి తపస్సు చేశారు అని ఎక్కడ రామాయణంలో లేదు. ఎక్కడికో అరణ్యాలకు వెళ్ళిపోయారు, లేకపోతే పర్వత శిఖరాలు ఎక్కారు,
పంచాగ్నిహోత్రముల మధ్య కూర్చుని ఆయన తపస్సు చేశారు, చతుర్ముఖ బ్రహ్మగారు ఆయనకి ప్రత్యక్షం అయ్యారని రామాయణంలో నేను ఎక్కడా చదవలేదు. రావణాసురుడు తపస్సు చేశాడు, రావణాసురుడు వేదం చదువుకున్నాడు, రావణాసురుడు కాంచనలంకాధిపతి అయ్యాడు. రామచంద్రమూర్తి చేసింది ఏమిటో తెలుసా? ఆచరణ విడిచిపెట్టకుండా ఉండడమే. ఆయన ఆచరణ విడిచిపెట్టలేదు. దండకారణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అగ్నిహోత్రం చేశాడో చేయలేదో ఎవరు చూసి వచ్చాడు? ఒకడు చూశాడని చెయ్యలేదు, తాను చెయ్యాలి కాబట్టి చేశారు, తన కర్తవ్యంగా చేశారు. ఒకసారి చెప్పాడు గురువు, ఉత్తిష్టనరసార్థూలా కర్తవ్యం దైవమాహ్నికం. బాలకాండలో బాలరాముడికి ఒక మాట చెప్పాడు, ఆ తర్వాత మళ్ళీ రాముడికి ఎవరో చెప్పారని రామాయణంలో ఇంకా లేదు, అంతే. అందుకే ఎవడు ఆచరించినవాడు అని అడిగారు వాల్మీకి మహర్షి నారదుణ్ణి. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణి చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో అనసూయక కశ్చ బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవరికున్న ఈ 16 గుణములు ఈ కాలమునందు ఒక మనుష్యునికి అని అడిగారు. చారిత్రము కలిగిన వాడు అంటే నడవడి ప్రధానమైన వాడు, ఒక విషయాన్ని దేన్ని తెలుసుకున్నాడో దాన్ని తూచా తప్పకుండా ఆచరించిన వాడెవరు? మహానుభావుడు రామచంద్రమూర్తి. అందుకే ఎక్కడ ఏది ఎలా ఆచరించాలని ఆయన తెలుసుకున్నాడో దాన్ని ఆచరించడంలో వైక్లభ్యాన్ని ఆయన పొందలేదు. తనకి అంత బద్ధశత్రువు తన భార్యని అపహరించినవాడు, 10 నెలలు తన భార్య ఏడిచెట్టు చేసినవాడు, తన మనసంత క్లేశ పెట్టినవాడు, ఆ రావణుడు తన కళ్ళ ఎదుట 10 తలలు తెగి కింద పడిపోతే విభీషణుణ్ణి పిలిచి అంత్యేష్టి సంస్కారం చెయ్యన్నాడు. నీ చెయ్యి నీ దౌర్భాగ్యుడికి అన్నాడు విభీషణుడు. నువ్వు చెయ్యకపోతే నా స్నేహితుడివి నువ్వు, నీకన్నగారు ఆయన, నీ అన్నగారు నాకు అన్నగారితో సమానం కాబట్టి నీ చేస్తాను. జన్మాంతాని వైరాణి, ఇక చచ్చిపోయిన తర్వాత వైరం అన్నమాట లేదు. తప్పు చేశాడా ఉపాధి పడిపోయింది, ఇప్పుడు ఇంకా వైరం ఎందుకు? చేయకపోతే నీ కర్తవ్యం పోతుంది, కాబట్టి నీకు తెలుసున్నది నువ్వు చెయ్యాలి, నీ అన్నగారు నువ్వు చెయ్యాలి అంత్యేష్టి, నువ్వు చేస్తావా నీ చేయినా అని అడిగాడు. నీ చేస్తానన్నాడు. అందుకే రామకృష్ణ ద్యవతారములు మనకి నేర్పేయి, ప్రతి చిన్న విషయాన్ని ఆచరించాలని నేర్పేయి. రాముడు చూడండి, ఎక్కడ ఎవరు పడిపోయినా ఊరుకోడు, జటాయువు పడిపోతే అంత్యేష్టి సంస్కారం చేశాడు, రావణుడు పడిపోతే అంత్యేష్టి సంస్కారం చేయించాడు, వాలి పడిపోతే అంత్యేష్టి సంస్కారం చేయించాడు, పాండవ కౌరవ యుద్ధంలో ఎంతోమంది వీరులు నిహతులైపోతే వాళ్ళందరికీ తిలోదకాలు ఇప్పించాడు కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చొని. అందుకే తిరుమలలో ఇప్పటికీ గోగర్భమని గోదానం ఎక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరినీ చేయించి స్నానం చేయించాడో అది గోగర్భ క్షేత్ర తీర్థమై విరాజిల్లుతోంది ఏడుకొండల మీద. మహాత్ములైన వారు ఆచరింప చేశారు, మహాత్ముడు అనిపించుకున్నవాడు ఆచరించి చూపించాడు. ఆచరణ యందు వైక్లభ్యము లేదు అంతే, ఆచరించుటయే. ఆమె నరకాంత కాదు సీతమ్మ, ఆమె అయ్యో నిజ తానే చెప్పుకుంది, నేను నరకాంతని కానమ్మా అని చెప్పింది. ఎవరితో? సాక్షాత్తు అనసూయతో చెప్పింది, సమాధానత వర్షాహం రఘవస్య నికేతని, నేను రామచంద్రమూర్తి యొక్క అంతఃపురంలో 12 సంవత్సరముల పైచిలకు భుంచ్వా మనుషాన్ భోగాన్నంది, మనుష్యులు అనుభవించే భోగాలు అనుభవించానంది. అదేమిటి, ఆవిడ మనిషి కాదా? కాదు, ఆమె నరకాంత కాదు అయ్యో నిజ, కానీ నరకాంతగా ప్రవర్తించింది, ప్రవర్తించినందుకు పాతివ్రత్యానికి అలాగే నిలబడింది. ఆవిడ ఆచరణ అంతే. అంత కష్టంలో ఉంది, స్వామి హనుమ వెళ్ళారు, అమ్మా ఎందుకమ్మా అంత ఏడుస్తావు, క్షిప్రం ద్రక్షసి వైదేహి రామం ప్రశ్రవణే గిరవు, నిన్ను ఇప్పుడే తీసుకెళ్ళి సమర్పించేస్తానమ్మా రామచంద్రమూర్తి దగ్గర, కాబట్టి వచ్చిన భుజాల మీద కూర్చో. మహానుభావుడు నాగరాజస్య మూర్ధని, ఇంద్రుడు శతక్రతుమివాసీనం నాగరాజస్య మూర్ధని, 100 క్రతువులు చేసి ఇంద్రుడైన ఇంద్రుడు ఐరావతం మీద ఎలా కూర్చుంటాడో అలా ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదాల విందముల ఎందు నిన్ను సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా, వచ్చిన భుజం మీద కూర్చో అన్నారు. అది కూడా ఎలా? తల్లి నేనేమి రావణ బుద్ధితో పిలవట్లేదమ్మా, నిన్ను పిలిచినప్పుడు కూర్చోమ్మని. నిన్ను ఎలా ఇస్తానో తెలుసా రామచంద్రమూర్తికి? హవ్యంహుతమివానవా, అగ్నిహోత్రమనందు హవిస్సు వేస్తే పవిత్రంగా అగ్ని ఎలా పట్టుకెడుతుందో నిన్ను అలా తీసుకెడతానన్నారు. అది హనుమంటే ఆవిడ పక్కున నవ్వి, నువ్వే ఇంతున్నావా, సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్ర సన్ బభూవా అద్భుత దర్శన, నువ్వే పిల్లి పిల్ల అంటున్నావు, నీకో ఇంత భుజం, ఆ భుజం మీద నీ కూర్చోనా, కోతి బుద్ధి పోగొట్టుకున్నావు కావండి.
అమ్మమ్మ ఎంత మాట అన్నావమ్మా, హనుమంటే ఇంతే అనుకున్నావా? చూడన్నారంటే, మీరు మందర సంకాశౌ భభౌ దీప్తానల ప్రభాగ్రత వ్యవతస్తే చా సీతాయా వనరోత్తమ, మీరు పర్వత శిఖరములంతా పెరిగిపోయారు. పెరిగిపోయి అమ్మ ఇప్పుడు చూసావుగా నా స్వరూపాన్ని, ఇప్పుడు తీసుకెడతానన్నారు. ఆ తల్లి ఎన్నో కారణాలు చెప్పో కారణం చెప్పింది. భర్తృభక్తిం పురస్కృత్య రామదన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. హనుమన్నారమ్మా ఏమి గొప్ప మాటమ్మా, యుక్తరూపం తయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మా మహాపతివ్రతమమ్మ, తెలిసి తెలిసి స్పృహలో ఉండగా రామచంద్రమూర్తిని తప్ప అన్య పురుషుల్ని ముట్టుకోను, మరి నిన్ను ఎత్తుకొచ్చినప్పుడు రావణుడు అంటావేమో, రావణుడు నన్ను అపహరించి తెచ్చినప్పుడు నాకు స్పృహ లేదు, హా రామ హా లక్ష్మణ అంటుండగా ఈ శరీరాన్ని ఎత్తుకొచ్చాడు, తప్ప స్పృహలో ఉండి అన్య పురుషుల్ని ముట్టుకోను, నువ్వు ఎంత నా కొడుకు లాంటి వడివైన. రాముడే రావాలి, రావణుండి చంపాలి, నన్ను తీసుకెళ్లాలి, అప్పుడు వస్తాను, లేకపోతే రాముడి కీర్తికి కళంకం. రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకెళ్ళాడు, రావణుడు అంతఃపురంలో ఉన్నప్పుడు హనుమెత్తుకెళ్ళి రాముడికి ఇచ్చారంటారు. రేపు రాముడికి కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది? రాముడి కీర్తి కోసం నేను రానంది. అది ఆవిడ పాతివ్రత్యం, అది ఆవిడ చారిత్రం. ఆచారమునకు నిలబడడం గొప్ప. ఒక్క మాటే అన్నాడు జనకుడు, పతివ్రత మహాభాగా ఛాయైవాను గతా సదా అన్నాడు. ఈమె పతివ్రత, నిన్ను అనుసరిస్తుంది అన్నాడు. మహాతల్లి అలా అనుసరించింది. ఆమె తలుచుకుంటే చంపేయగలదు, కానీ తన భర్త చంపాలి. పాతివ్రత్యమన్న ధర్మమునకు కట్టుబడిపోయిందంతే. ఆచరణ, నీకేది తెలుసు కాదు, నువ్వు ఏది ఆచరించావు అది ప్రధానం. ఆచరణ కోసం ప్రాణాలే వదిలిపెట్టేస్తానన్న మహాపురుషుడు పుట్టిన గడ్డ ఇది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు చిందోలు గ్రామంలో ఉండేవారు, మహానుభావుడు. మొన్ననే నేను వెళ్ళొచ్చి వారి కొడుకుతో మాట్లాడడం జరిగింది. ఆయన ఆచారం సరిగ్గా నడవట్లేదు అని, చిచి నేను ఆచారం సరిగ్గా పాటించకుండా బ్రతకకూడదని ఆత్మహత్య చేసేసుకుంటానన్నారు. అలా చచ్చిపోవచ్చా అని గ్రంథాలు పరిశీలించారు, ఇలా చచ్చిపోవచ్చు అని నిర్ణయానికి వచ్చారు. పరమాచార్య స్వామి వారు నవ్వుతూ కనపడేవారు చచ్చిపోదాం అనుకున్నప్పుడల్లా. ఏమిటి ఈయన కనపడుతున్నారు నవ్వుతూ అని వాయిదా వేసుకునేవారు. ఈయనకి ఇష్టం లేదేమో, నేను చచ్చిపోవడం ఏదో ఒకటి తేల్చుకున్నాకే చచ్చిపోతానన్నారు. కొన్నాళ్ళు అయ్యాక పరమాచార్య స్వామి వారు వచ్చారు అక్కడికి దగ్గరగా, చూడ్డానికి వెళ్ళారు. వెళ్ళి నమస్కారం చేశారు, నమస్కారం చేశారు, మాట్లాడారు, లేచిపోతున్నారు. పరమాచార్య స్వామి వారు అన్నారు, ఏమైంది మీ సమస్య అన్నారు. ఏ సమస్య అన్నారు రాఘవనారాయణ శాస్త్రి గారు. అదే ఆచారం నడవట్లేదామని, లేదని చచ్చిపోదామన్న సమస్య అన్నారు. ఇప్పటికీ అదే అనుమానంలో ఉన్నాను, ఆచారం నడవట్లేదు, ఏం చేయమంటారన్నారు. వెంటనే శిష్యుణ్ణి ఓ శాలువా ఇమ్మని, ఈ శాలువా కప్పి ఇది మీ ఒంటి మీద ఉన్నంతకాలం ఆచారానికి లోటు లేదు, కాబట్టి మీరు ఈ శాలువా కప్పుకుని ఉండండి అన్నారు. ఆఖరి శ్వాస విడిచిపెట్టేసే ముందు రాఘవనారాయణ శాస్త్రి గారు ఆ శాలువా తీసి పక్కన పడేశారు. అప్పటి వరకు అది కప్పుకుని ఉండేవారు. ఆచరణ కొరకు ప్రాణములే విడిచిపెట్టేస్తానన్నారు. ఆచరణ అంత ప్రధానమైనది, నీకెన్ని తెలుసు పక్కన పెట్టేయి, నువ్వెన్ని చదువుకున్నావు పక్కన పెట్టేసేయి, నువ్వు ఎంత ఆచరిస్తావు అదే ప్రధానం. నీకెన్నో చదువుంటూ ఉంటావు, నీకెన్నో తెలుసుకుంటూ ఉంటావు, చక్కగా చిలక పలుకుల్లా పక్కవాడికి వెళ్ళి నిన్న నడివిన్నానండి ఇది చదివానండి అని చెప్తావు. కితాబులు ఇవ్వడానికి నేర్చుకోకూడదు. ఆయన చాలా బాగా చెప్పారండి అనో, లేకపోతే ఆయన బాగా రాశారండి అనడానికో కాదు, నువ్వు ఆచరించడానికి వినాలి, నువ్వు ఆచరించడానికి చదవాలి. నువ్వు ఆచరించినది నీ ఆకలి తీరడానికి నువ్వు తిన్న అన్నం, నువ్వు అన్నం తింటే నీ ఆకలి తీరినట్టు నువ్వు ఆచరిస్తే నువ్వు అభ్యున్నతి పదంలో నడుస్తావు. తెలుసుకున్నది నిన్ను నిలబెట్టేది కాదు, నువ్వు ఆచరించినదేదో అదే నిన్ను నిలబెడుతుంది. పరమేశ్వరుడు ఎవరికైనా